అంతకుముందు తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 13వ తేదీన నల్గొండలో బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. ఎవరైనా అడ్డంకులు సృష్టించినా సభ నిర్వహించి తీర్తామన్నారు కేసీఆర్. ముఖ్యమంత్రికి కృష్ణా ప్రాజెక్టులపై అవగాహన లేదన్నారు కేసీఆర్. ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగిస్తే జరిగే నష్టం కూడా వాళ్లకు తెలియదన్నారు. ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనం వస్తే అడ్డుకోవాల్సి వస్తుందన్నారు కేసీఆర్. ప్రాజెక్టులు అప్పగించాలని కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ ఎన్నోసార్లు బెదిరించారన్నారు కేసీఆర్. గత 10 ఏళ్లలో కేంద్రం నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా ఏనాడు తలొగ్గలేదన్నారు. అవసరమైతే ప్రభుత్వాన్ని రద్దు చేస్తాం గాని ప్రాజెక్టులు అప్పజెప్పే ప్రసక్తే లేదని ఆనాడే తేల్చి చెప్పామన్నారు. తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టుకున్నా ఓకే అన్నామని చెప్పారు కేసీఆర్. బీఆర్ఎస్ను టచ్ చేయడం ఎవరి వల్ల కాదని హేమాహేమీలను ఎదుర్కొన్న చరిత్ర తమకుందన్నారు.